हेलो गाइस, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్‌పెరిమెంట్స్. గైస్, మనం రకరకాల ఫ్యాన్సీ కైట్స్ నైతే ఎగరేసాం అండ్ లిటరల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ లో అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో కూడా మనం అయితే రెండు ఫ్యాన్సీ కైట్స్ ని ఎగరేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ కైట్ వచ్చేసి ఏంటి అంటే బ్యాట్ కైట్ అన్నమాట. మన గబ్బిలం ఉంటుంది కదా, దానిలాగా అయితే ఇది ఉంటుంది. సో ఈ గబ్బిలం కైట్ ని ఎగరేయబోతున్నాం. దీని తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే బటర్ఫ్లై కైట్ అన్నమాట. సో సీతాకోక చిలుక కైట్ ని కూడా మనం అయితే ఎగరేయబోతున్నాం. ఈ రెండు ఫ్యాన్సీ కైట్స్ కూడా చాలా క్రేజీగా అయితే ఉండబోతున్నాయి ఎగిరిన తర్వాత. సో చూద్దాం ఎలా ఉంటాయో. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి వీడియోని లైక్ అయితే చేయండి. ఛానల్ కొత్త వచ్చారైతే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ రెండు ఫ్యాన్సీ కైట్స్ ని అయితే ఎగరేద్దాం. గైస్, ఎప్పటిలాగానే మీరు చూడొచ్చు కైట్ ని అయితే ఓపెన్ చేశాను. సో ఇది వచ్చేసి బ్యాట్ కైట్ అన్నమాట. బ్యాట్ కైట్ ని అనుక మీరు చూసినట్లయితే ఇది ఈ విధంగా ఉంది. ఇంత పెద్ద సైజు అయితే ఉంది. సో మీరు చూడొచ్చు చాలా సూపర్ ఉంది కదా. ఇక్కడ దారం కట్టి మనం అయితే లేపొచ్చు అన్నమాట దీన్ని. దీంతో పాటుగా మనకైతే ఒక సింగిల్ స్టిక్ రావడం జరిగింది. సో దీన్ని ఎక్కడ ప్లేస్ చేస్తారో అర్థం కావట్లేదు. గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు మనం బ్యాట్ కైట్ ని మొత్తం అసెంబ్లీ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ దారం కట్టుకొని మనం అయితే దీన్ని ఎగరేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఈ బటర్ఫ్లై కైట్ ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు దీనికి రెండు తోకలు అయితే రావడం జరిగింది ఈ విధంగా. సో బటర్ఫ్లై కైట్ లో మనకు ఒకే స్టిక్ వచ్చింది, సింగిల్ స్టిక్. సో బటర్ఫ్లై కైట్ ని కంప్లీట్ గా మనం ఫిక్స్ చేసిన తర్వాత, సెటప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో దీన్ని కూడా ఎగరేసి చూద్దాం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. దీనికి రెండు తోకలు అయితే రావడం జరిగింది, చాలా క్రేజీగా ఉంది ఇది. సో ఫటాఫట్ ఈ రెండు కైట్స్ ని అయితే ఎగరేద్దాం. సో గైస్, మీరు చూడొచ్చు మన బ్యాట్ కైట్ ఏదైతే ఉందో ఆకాశంలో ఫ్లై అయితే అవుతుంది అండ్ చూడడానికి అయితే చాలా క్రేజీగా ఉంది. మొత్తం కైట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో వింగ్స్ మీద మళ్ళీ రెండు సార్లు ఆరెంజ్ కలర్లో అయితే పెట్టారు కదా, చాలా క్రేజీగా కనబడుతుంది చూడడానికి. దీన్ని చూస్తుంటే లుక్స్ వైజ్ ఏ విధంగా ఉందంటే మన ఫ్యాన్సీ కైట్ లాగా అనిపిస్తలేదు, మనం ఏదో పేపర్తో తయారు చేసినట్టు అవుతుంది. సో ఈ కైట్ ఎగిరింది కాబట్టి దీనైతే కిట్టుకి ఇచ్చేస్తున్నా, కిట్టిగా ఎంజాయ్. సో ఇప్పుడు మనమైతే బటర్ఫ్లై కైట్ని లేపుదాం. మీరు చూడొచ్చు మన బటర్ఫ్లై కైట్ వచ్చేసి ఆకాశంలోకి అయితే ఎగిరిపోయింది అండ్ చూడడానికి అయితే చాలా క్రేజీగా అనిపిస్తుంది. రెండు తోకలు ఉన్నాయిగా కింద, వాటి వలన ఇది వచ్చేసి క్రేజీగా అనిపిస్తుంది. గైస్, ఫైనల్లీ మన కైట్స్ని అయితే ల్యాండ్ చేస్తున్నాం. సో ఇవి గైస్ మనం ఈరోజు ఫ్లై చేసిన బటర్ఫ్లై కైట్ అండ్ బ్యాట్ కైట్. ఐ హోప్ మీకు అయితే నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ గైస్ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసేయండి. మీకోసం ఇటువంటి క్రేజీ క్రేజీ కైట్స్ వచ్చి ఫ్లై చేస్తూ ఉంటాం కాబట్టి మాకు కూడా కొద్దిగా మోటివేషన్గా అయితే ఉంటుందన్నమాట. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.